హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఉగాది తేదీ, విశిష్టత, ఉగాది కథ, ఇంకా ఉగాది పచ్చడిలోని షడ్రుచుల అర్థాలు, ఈ వివరాలన్నీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు. ఉగాది పచ్చడిలోని మామిడికాయను మనం వగరు కోసం వేస్తాం, కాబట్టి పిండి మామిడికాయను తీసుకుంటేనే మనకు వగరు ఉంటుంది. తర్వాత పులుపు కోసం 1 టేబుల్ స్పూన్ కొత్త చింతపండుని తీసుకొని 1/2 కప్ నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. మనం ఉగాది పచ్చడి చేయడానికి కొత్త చింతపండుని మాత్రమే వాడాలి. తర్వాత తీపి కోసం బెల్లం. బెల్లం కూడా కొత్తదే తీసుకోవాలి, మనం ఇంట్లో వాడింది వేయకూడదు. తర్వాత షడ్రుచులలో ఒకటైన ఉప్పు, తర్వాత కారం. ఈ ఉగాది పచ్చడిలో కారం కోసం నేను పచ్చిమిరపకాయను వేస్తున్నాను. దీని ప్లేస్లో మిరియాలు కానీ లేదా మిరప పొడిని కూడా వాడచ్చు. తర్వాత చేదు కోసం వేపపూతను తీసుకోవాలి. మనం ఉగాది పచ్చడిలో వేయడానికి వేపపూతను మాత్రమే, కాడలు లేకుండా ఇలా పూతను తీసుకోవాలి. ఇప్పుడు ఈ షడ్రుచులతో మనం ఉగాది పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం నానబెట్టిన చింతపండును రసం తీసివేయాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పిండి మామిడికాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ 1, 1 టేబుల్ స్పూన్ వేపపూత, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలపాలి. మనం ముఖ్యంగా ఉగాది పచ్చడిలో వేయవలసిన షడ్రుచులు ఇవే. కొంతమంది ఇందులో చెరుకుగడ ముక్కలు, అరటిపండు, పుట్నాలు, కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేస్తుంటారు. కానీ నేనైతే మన సాంప్రదాయం ప్రకారం షడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో అలానే చేశాను. మరి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.